హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్. ఫ్రెండ్స్, టెట్ 2024కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాన్ని మన మొబైల్లోనే కూడా మనం ప్రింట్ తీసుకోవచ్చు. అయితే కొంతమందికి హాల్ టికెట్స్లో సమ్ ప్రింట్ మిస్టేక్స్ అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, నేమ్ స్పెల్లింగ్స్ తప్పు కావచ్చు, లేదా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ సమ్ మిస్టేక్స్ అనేది రావడం జరిగింది. అయితే అలాంటి వాళ్ళు ఎలాంటి టెన్షన్ అవసరం లేదని, దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉందని మన ఎడ్యుకేషనల్ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయితే చెప్పడం జరిగింది. అయితే అది ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. టెట్ హాల్ టికెట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్ని ప్రూఫ్గా తీసుకొని మీరు ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో ఆ ఎగ్జామ్ సెంటర్లోనే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే, మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ తీసుకెళ్ళినట్లయితే అక్కడ ఈ కరెక్షన్కి సంబంధించి కొంతమంది అధికారులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో అలా ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు మీ హాల్ టికెట్తో పాటు ఏదైతే కరెక్షన్ చేయాలి అనుకుంటున్నారో దానికి రిలేటెడ్గా ఒరిజినల్ డాక్యుమెంట్ని ప్రూఫ్గా తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు ఆ ప్రూఫ్ని బేస్ చేసుకొని కరెక్షన్స్ అనేది చేయడం జరుగుతుంది. నామినల్ రోల్స్లో కరెక్షన్స్ అనేది చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, నేమ్లో మిస్టేక్స్ ఉంది అనుకుంటాం, స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, ప్రింట్ మిస్టేక్స్ కావచ్చు, నేమ్ మిస్టేక్ ఉంది అనుకుంటాం. దానికి రిలేటెడ్గా మనం 10th క్లాస్ టీసీ మార్క్స్ మెమో కానీ తీసుకెళ్ళినట్లయితే దాన్ని బేస్ చేసుకొని సో నామినల్ రోల్స్లో కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ మనకి ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ కూడా అంతే, 10th మార్క్స్ మెమో తీసుకెళ్ళినట్లయితే దాన్ని బేస్ చేసుకొని కరెక్షన్ చేస్తారు. మరికొన్నింటిని కరెక్షన్ చేయడానికి ఆధార్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే కరెక్ట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ని ప్రూఫ్గా తీసుకెళ్లడం మాత్రం మర్చిపోకండి. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ కొన్ని నంబర్స్ కూడా, మొబైల్ నంబర్స్ ఇచ్చారు, దానికి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవచ్చు. చూడండి, టెట్ హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించి పరీక్ష కేంద్రం దగ్గర నామినల్ రోల్స్ సరిచేసుకోవచ్చని, ఇందుకు పరీక్షా కేంద్రం దగ్గర అధికారులను ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఏమైనా సందేహాలుంటే డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లకి 10 గంటల నుంచి 10 గంటల వరకు ఫోన్ చేసి సమాధానం తెలుసుకోవచ్చని క్లియర్గా వాళ్ళు సూచించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లుంటే, అంటే మీకు హాల్ టికెట్లో ఉన్నటువంటి మిస్టేక్కి ఎలాంటి ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్లకు కానీ మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు క్లియర్గా మీ డౌట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మీ డౌట్స్ని ఆ నంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ టెట్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే 3rd అక్టోబర్ నుంచి 21st వరకు టెట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబడుతుంది. మరి ఈ ఎగ్జామ్ ఆన్లైన్ విధానంలో కండక్ట్ చేయబడుతుంది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కొరత ఉండడం వల్ల పక్క రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడు, కర్ణాటక, ఇంకా ఒడిస్సా రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అలాట్ చేశారు. మరి ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ సబ్జెక్ట్ ఎగ్జాము ఏ రోజుల్లో ఉంది అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్, అండ్ మీరందరూ కూడా ఈ టెట్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్